6 అందరి ఫార్ములాను రాసుకోండి a + b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ + 2ab + b స్క్వేర్ 4 a - b ద హోల్ స్క్వేర్ a స్క్వేర్ + 2ab అందరూ రాసుకుంటున్నారా 0 లేదురా 6 రా మిమ్మల్ని రేయ్ అబద్ధం చెప్పకరా నేను చూసారా రేయ్ నాకు తెలుసులేరా మాట్లాడకుండా చదువుకోలేవా బాగా చదువుకుంటేనే డాక్టర్ ఇంజనీర్ అయ్యి బాగా ఉంటావు లేదనుకో మీ షాప్ లో ఇడ్లీలకి చట్నీ సాంబార్ వేసుకుంటూ కూర్చుంటావు ఏంట్రా నవ్వుతున్నావు నీకు కూడా చెప్తున్నాను మాట్లాడకుండా చెప్పేది వినండి సరే అదంతా వదిలే ఇదిగో వద్దురా జాగ్రత్తగా విందాం అప్పుడే ఫ్యూచర్ లో పెద్దోళం అవుతాం అరే లూజు ఈయన బాగా చదువుంటే ఏ డాక్టర్ ఇంజనీర్ అయ్యేవాడు ఈయనే పెద్ద సుత్తిగాడు అందుకే బంతులయ్యాడు ఈయనకే టీచర్ జాబ్ వచ్చినప్పుడు నీకు నాకు ఈరా ఏంటి అయ్యా అయ్యా నమస్కారం అండి అయ్యా ఏంటో చెప్పండి ఆరో క్లాస్ అని చెప్పి పంపించారు అవును ఇదే వీడు నా మనవడయ్యా ఈ రోజే జాయిన్ చేస్తున్నాను కొంచెం మీరే చూసుకోవాలయ్యా సరే లోపలికి రా అయ్యా వెళ్ళు ఉన్న గాల్ సరిపోలేదని కొత్తగా ఈడొచ్చాడా అరే వాడిని చూస్తేనే పాపం అనిపిస్తుందిరా వదిలేరా సరేనండి నేను చూసుకుంటాను గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు బోర్డు మీద రాసింది అందరూ రాసుకోండి రేపు నేను మళ్ళీ చూస్తాను అర్థమవుతుందా ఏంట్రా ఇడ్లీనా ఏంట్రా కూర అలా ఉంది ఎక్కడేంట్రా అరే ఇది పెరగనేనరా తిన్నా సరే తినట్టే లేదురా అన్ని బాక్సులు ఖాళీ చేస్తే ఇంక మిగిలింది దొంగతనమే తీరా తినేద్దాం నువ్వు తినలేదా నిన్నే వద్దా ఏ తీరా నెమ్మదిగా అరే నీకు చెప్పడం మర్చిపోయాను నేను ఆడుకోవడానికి రానురా ఏరా రేపు నా పుట్టినరోజు కదరా కొట్టుకెళ్ళి బట్టలు అయి తీసుకోవాలరా అందుకనే అరే ఒక మంచి సీట్ తీసుకురారా అవన్నీ కొనడానికి చాలా డబ్బులు అవుతాయి మా నాన్న కొన్నాడురా అది సరే కానీ రేపు నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అరే నా దగ్గర డబ్బులు లేవురా బాబురా నిన్ను కూడా దింపుతాను వద్దులేండి తాతయ్య మేమిద్దరం కలిసి వస్తాం మీరు వెళ్ళండి సరే బాబు జాగ్రత్తగా రండి నువ్వు ఆయనకెళ్ళి తెలుసురా నిన్న వాడి దగ్గర మనం తినేసాను చూడు అది చెప్పేశాడంటవా లేదురా మా ఇంటి పక్కన తాళం వేసి ఓ ఇల్లుంటుంది చూడు ఆ ఇంట్లో కొత్తగా వచ్చారు వీళ్ళు పాపం రా వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారంట మా అమ్మ వాడిని నా ఫ్రెండ్ చేసుకోమని చెప్పిందిరా వాడిని ఫ్రెండ్గా చేసుకుని మనం ఏం చేస్తాం రే ఒకడికన్నా ఎక్కువ తీసుకుంటే సరిపోవు రే మీకే చెప్పేది రే ఒకటే తీసుకోండిరా ఎక్కువ తీసుకోకండిరా రే 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 ఒకటే తీసుకోండిరా ఇదిగో అరే తీసుకోరా ఈరోజు వీడి పుట్టినరోజురా వీడు కొంచెం లూజ్గాడ్లా ఉన్నాడురా అందుకే వీడు పుట్టగానే వీళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినట్టు ఉన్నారు Thank you.
ఏమయ్యా ఏంటి మనవన్న వెతుకుతున్నావు? అప్పుడే వెళ్ళిపోయాడు వాడు. మీ వాడో పిల్లోని కొట్టాడు, దాంతో టీచర్లు అందరూ అరిచేసరికి ఇంక అప్పుడే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో? వెళ్ళండి, లేట్ అవుతుంది, వెళ్ళండిరా. మా పైన ఎందుకు కొట్టావురా చెప్పు, ఎందుకు కొట్టావు? అడుగుతున్నాను కదా, చెప్పరా చెప్పు, ఎందుకు కొట్టావు? అయ్యా ఎందుకయ్యా తిడుతున్నారు? నువ్వేం చేసావురా చెప్పరా, ఏమైందో? అసలు ఏమైందిరా? ఏంటరి అమ్మా, స్కూల్లో ఏదో గొడవైందంట, పిల్లోడి మొహం పగలగొట్టాడమ్మా. ఆడట ఏమి చేయడమ్మా? ఏమయ్యా చేయడు, చూడు ఎలా కొట్టాడు. ఈ రోజు వాడు పుట్టినరోజు, పుట్టినరోజు నాడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. నువ్వేమో మీ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నావు. బాబు నీ పుట్టినరోజు ఇవ్వాలేనా? ఈడు పుట్టినరోజు కూడా ఇవ్వాలేనయ్యా? కుట్టించిన బట్టలు కూడా వేసుకోలేదయ్యా. నీతో ఏంటయ్యా మాట్లాడేది? నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పిలు, వాళ్ళతోనే మాట్లాడతావు. నువ్వెవరయ్యా మాట్లాడడానికి? రమ్మను వాళ్ళని. అన్నా ఈ పిల్లోడికి అమ్మా నాన్నలు ఇద్దరు లేరన్నా. ఏమయ్యా అని కొట్టావు? సరే ఇక మీద గొడవ పడద్దు, సరేనా? ఏమున్నా సరే ఈ అమ్మ దగ్గర చెప్పు, సరేనా? పదండి వెళ్దాం, చిన్నపిల్లలు, వాళ్ళకు వాళ్ళే సర్దుకుంటారులే. వస్తానయ్యా. పిల్లలు నేను చెప్పింది అలాగే తిరిగి చెప్పండి. సరే సార్. ఒక ఊరిలో ఒకప్పుడు పక్కపక్క ఇళ్లలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. హరి, బ్యాగ్ తీసుకుని రా అమ్మా. సరే సార్. ఏంట్రా నువ్వు మాత్రం ఎస్కేప్ అవుతున్నావు? అదంతా ఆయన నువ్వే అడగరా. అమ్మా.
కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం ఈ భూమి నాదని సాగుతున్నది కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం ఈ భూమి నాదని సాగుతున్నది కారు మబ్బులేకమై వర్షపాతమే జారే ఎవరొచ్చి సాయం చేస్తారో నువ్వే నా నేస్తం నీకోసమే ఈ జీవితం మన స్నేహానికి ఆ దేవుడే తోడయ్యే నువ్వే నా నేస్తం నీకోసమే ఈ జీవితం మన స్నేహానికి ఆ దేవుడే తోడయ్యే కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం ఈ భూమి నాదని సాగుతున్నది నేనున్నా ఉన్నానంటూ మన బంధం బలమయ్యింది ఎన్నటికీ విడువని ప్రాణంలా ఏ దేవుడు ఆడినాటో విధి నన్ను నిన్ను చేర్చింది ఎన్నటికీ విడువని ప్రాణంలా కన్నీరే వచ్చిందో ఈ గుండె మిగలదులే స్నేహంతో మొదలయ్యి ప్రాణంగా మారిందే నువ్వే నా నేస్తం నీకోసమే ఈ జీవితం మన స్నేహానికి ఆ దేవుడే తోడయ్యే కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం ఈ భూమి నాదని సాగుతున్నది కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం ఈ భూమి నాదని సాగుతున్నది కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం ఈ భూమి నాదని సాగుతున్నది ఏంటన్నయ్యా ఇంట్లోనే ఉన్నానన్నయ్యా ఏంటన్నయ్యా అయ్యయ్యో హేమా హేమా ఏంటి నాన్నా కొంచెం పని పడిందమ్మా బయటికి వెళ్ళాలి నువ్వు అన్నం తీసుకుని స్కూల్కి వెళ్ళమ్మా నేను సాయంత్రం వచ్చి పిలుచుకొస్తాను కావంటే బండి తీసుకెళ్ళండి అన్నయ్య అన్నయ్య ఏంటి నన్ను స్కూల్లో వదలన్నయ్యా ఏ నాన్నేం చేస్తున్నారు నాన్న ఎక్కడికో వెళ్ళాలంట ఫోన్ వచ్చింది అందుకే నిన్ను తీసుకెళ్ళమన్నారు పొద్దు పొద్దున్నే అన్ని నా తల మీద వేస్తారు బయలుదేరి వెళ్దాం నేను రెడీగానే ఉన్నానన్నయ్య లేగన్నయ్య మనిషిని ప్రశాంతంగా ఇంట్లో ఒక్కరోజు కూడా పడుకునివ్వరు కదా హలో నాన్న ఎక్కడికో బయటకు వెళ్తున్నారట హేమని స్కూల్లో దింపాలి బండి తీసి బయట పెట్టు ఇంట్లోంచి బయలుదేరా హేమా వస్తున్నానన్నయ్య కదా అన్నయ్య అన్నయ్య నాన్న బండి తీసుకెళ్ళమన్నారు ఇది ఈ బండి
ఈ బండి ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవ్వరూ నడపరు. ఈ బండి మీద వెళ్ళకంటే నడుచుకుంటూ వెళ్తే నువ్వు త్వరగా చేరుకుంటావు. మాట్లాడకుండారా. తిన్నారా అన్నయ్య? ఇంకా లేదురా. డ్రై ఎక్కడికి వెళ్ళకరా, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తానన్నయ్య. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఎవర్రా వాడు? చూసినట్టు సర్రని చూసుకుని వెళ్తాడు. వాడు చెల్లేం అసలు ఇప్పుడు దొరకలేదు మనకి. వదలరా, సాయంత్రం వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. హలో, నువ్వెక్కడున్నావు? సరే నువ్వు అక్కడే ఉండు, ఈశ్వర్ని ఇంట్లో దింపేసి తినేసి స్నానం చేసి వస్తాను. అన్న ఒక సిగరెట్ ఇవ్వనా? సిగరెట్ పడేరా, అమ్మాయి చూస్తుంది కదా. చూసిందా? ఆ అమ్మాయి అక్కడి నుంచి అలా చూస్తుంది కదరా, సిగరెట్ కింద పడేవేంటి? అలాంటి పనులన్నీ ఎప్పుడు నువ్వు చేస్తుంటావు, మళ్ళీ ఆ అమ్మాయిని ఎందుకంటావురా? అన్నీ అలానే ఉంటాయి, ఇది కూడా లేకపోతే ఎలారా? సరే అది వదిలేయి, ఇంకొద్దిసేపట్లో నీ పిల్ల బుల్లెట్లో బయటకు వస్తుంది చూడు. కార్పొరేషన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి స్వీట్ బేకరీ ఇక్కడ పెట్టించుంటుందిరా. సరే ఉంటానురా. జాగ్రత్తరా. రామా మా టీ తాగుదాం. వద్దులేరా, ఇంట్లో చాలా పనులు. సరే మామ, వెళ్ళొస్తానురా. మీతో కొంచెం మాట్లాడాలి. ఇక నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే తప్పుగా ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్. ఏంటి, త్వరగా చెప్పు. అదేంటంటే. ఏంటి, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అంతేగా? అది వాడితోనే చెప్పు, ఇక్కడ ఎందుకు వచ్చి నిలబడ్డావు? నాకు అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఎలాగైనా మీరే కొంచెం. ఏంటి, నీ బదులు వెళ్ళి నేను వాడిని లవ్ చేయాలా? సరే వెళ్ళు, ఇవాళ వాడితో మాట్లాడతానులే. జాగ్రత్త, వాడి మూడు వాడి ఇష్టం. ఇవాళ నాతో ఎలా మాట్లాడేవో వాడితో కూడా అలాగే మాట్లాడు. వాడు వద్దన్నాడా, నువ్వు నాతో వచ్చి చెప్పొద్దు. అర్థమైందా? సరే వెళ్ళు. ఇదొకటే తక్కువ. మీరు ఈ కాలేజేనా? కాదు. అప్పుడు మీకేంటి ఇక్కడ పని? నువ్వేం చూడడానికి వచ్చావు, మేము అదే చూడడానికి వచ్చావు. ఏంట్రా బలుపా, ఏ పోండ్రా, వెనక్కి చూడకుండా పోండ్రా. ఏయ్ ఇట్రా, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నకేం కావాలో తెలుసుకొని రండి. వెళ్ళండి, వెళ్ళి ఓ బిస్కెట్ ఓ సిగరెట్ తీసుకోండి. అన్న సిగరెట్ అన్నా.
సున్నుంటే అప్పుడే పించేవాళ్ళంగా, దీనికి ఎందుకు ఇంత బలుపా? ఏంట్రా ఏయ్, నోరు మూసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వయసు అది చూసుకోకుండా వాళ్లతో నీకేంట్రా అన్నా? సిగరెట్ ఇవ్వనా? లేదు మామా, నువ్వు రావడం లేట్ అయిందిగా, అందాక వాళ్ళతో ఆడుకున్నాను, లేకపోతే కొట్టేవాన్ని. నువ్వు వాళ్ళని? అవును మరి. వాళ్ళని తిట్టెళ్తున్నారు, కొట్టాడంట పెద్ద. రే ఉండ్రా, ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళిపో. బాగా చదువుతున్నావా? నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏయ్, ఎందుకు? ఇప్పుడేమైంది? పొద్దు పొద్దునే కొట్టు దగ్గరికి వచ్చి సిగరెట్ తాగుతున్నావు. చక్కగా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి పని ఎత్తుక్కుంటేనే కదా పని వచ్చేది. నీకు మాత్రం స్పెషల్గా ఎవరు ఇంటికి వచ్చి పని ఇవ్వరు కదా. నీతో తిరుగుతున్న ప్రతి ఒక్కరు పనికి వెళ్తున్నారు, నీకు అసహ్యం వేయడం లేదు? అలా అనుకుంటే నీ కూడా అసహ్యం వేయాలి. నాకెందుకు? నీతో చదువుకుంటున్న అమ్మాయిని చూసావుగా, చేతిలో ఒకని భుజం మీద ఒకని పెట్టుకుని వెళ్తోంది. నువ్వు ఒక నోట్ బుక్ వేసుకుని తిరుగుతున్నావు. సరిగ్గా నేను చెప్పేది వినుంటే ఇప్పుడు నలుగురు పిల్లల్ని ఎత్తుకుని తిరిగేదానివి. ఇప్పటికే మించిపోలేదు. ఏంటి రెడీనా? నీతో ఇంకా మాట్లాడుతున్నాను చూడు. ఒక్కటిచ్చానంటే కోపం వచ్చిందా? సరే వదిలి, నైట్ అక్కడికి టైంకి వచ్చే. ఎక్కడికి? ఒక వారం నుంచి చెప్తున్నాను, మా వీధిలో జాతర జరుగుతుంది, మొదటిసారిగా నేను పూజ చేస్తున్నానని. ఏయ్, ఊరికి అరవకే, వచ్చేస్తానులే. ఎన్ని గంటలకు రావాలి? 8-9 గంటలకు రా, సరిపోతుంది. సరే సరే, నువ్వు వెళ్ళు. లేట్ అవ్వకుండా వస్తావు కదా? ఆ, నాకు తెలుసులే. ఇక దయచేయి. ఎక్కడికి రా? ఆ, ఇక్కడ ఏదో జాతర జరుగుతుందంట్రా. అయితే రాత్రి క్యాన్సిల్ అమ్మా. ఇక్కడికి నేను 9 గంటలకు వెళ్తే సరిపోతుందంట్రా, అప్పుడు చూసుకుందాం. అయితే నైట్ ఓకే. ఒరే తమ్ముడు, పాండు ఆఫీస్ నుంచి వస్తూ ఉండుంటాడక్క, కొంచెం ఒకసారి కాల్ చెయ్యయ్యా. కాలే కదక్క. హలో పాండే, అక్క మాట్లాడుతుందంట. ఇవ్వు బాబు, బయలుదేరి వస్తున్నావా? అవునక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాం. వేళ ఒక ముందే వచ్చేయండి, జాగ్రత్తగా రండి. అలాగే అక్క, మేము జాగ్రత్తగా వస్తాం. సరేనయ్యా, ఉంటాను. ఎప్పుడొచ్చారు మావయ్య? రామ్మా, ఎలా ఉన్నావు? నాకేంటి, సూపర్ గా ఉన్నాను. ఏయ్ కావ్య తల్లి, గౌతమ్ నానా, రా రా రా. ఎలా ఉన్నారు? అక్క ఎక్కడుంది? ఆ లోపల కాఫీ పెడుతున్నానే. చిక్ చిక్. ఏమా బాగున్నావా? ఆ బాగున్నాను తాతయ్య. పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురామ్మా. సరే తాతయ్య. నానెక్కడ ఉన్నారమ్మా? గుళ్ళో పనులు చూసుకుంటున్నారమ్మా. అమ్మా, గాయత్రికి చదువు ఎప్పుడు అయిపోద్ది? ఈ ఏడాదితో అయిపోతుంది నాన్న. అయిపోగానే గాయత్రికి పాండుకి పెళ్లి చేసేయాలి, వయసుకు వచ్చేసారు కదమ్మా. సరే నాన్న, అలాగే చేసేద్దాం. రేయ్ త్వరగా వెళ్ళొచ్చేసాయి. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. రేయ్ నువ్వు ఆగరా, మూర్తిగా అన్ని మందుదేమన్నాను, అది కొట్టేసి బయటకెళ్దాం. అప్పుడేనా? గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జాతర ఉందంట్రా, అందరినీ రమ్మంది, అలా కొట్టేసిలా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలంటున్నావు కదా, ఇప్పుడు మందెందుకురా, తర్వాత తాగుదాం లేరా? నువ్వు ఒకడివి, మనం వెళ్ళి ప్రదక్షిణలు చేస్తామేంటి? వెళ్ళేదు చూసి రావడమే కదరా మన పని, అది మన దరిదాపుల్లో కూడా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉంటారా, అది మనల్ని ఖచ్చితంగా చూడదు, దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎక్కడ తెచ్చావురా? అంజిగాడి కొట్లో. అంజిగాడి కొట్టు అంటే గుర్తొచ్చిందిరా, ఆ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయి, అక్కడి నుంచి వచ్చిపోయే అమ్మాయిల్ని ఒక రేంజ్ లో సెట్ వేస్తున్నారు రా. వాడు గాని ఒకరోజు నా చేతికి చిక్కాలి, అప్పుడు సెట్ అవుతాడు. అది సరే గాని ముందు తీమావా? ఒక్కటి ఇచ్చానంటే చూడు. అది కాదు మామా, నువ్వే తొందరగా వెళ్ళాలన్నావుగా అందుకని.
సరే, ఏం ఆలోచించావు? దేని గురించి? అదే, ఆ పిల్ల డైరీ వచ్చి చూసిపోతుంది కదా, ఏదోటి చెప్పాలి కదా. దానికి నేనేం చేస్తాను? ఆ అమ్మాయి ఏదో ఊరికి నిల్చుంటుంది, దాని గురించి వదిలేశారా? అదే మాటలు కాదు, పొద్దున నిన్ను దింపేసి వస్తుంటే నన్ను ఆపేసింది. ఏంటట? అవునో కాదో ఏదోటి చెప్పాలి కదా, అదే నన్ను అడుగుతోంది. ఏమని చెప్పంటావు? ఆ అమ్మాయి బాగుండడం నీకు ఇష్టం లేదా? నాతో తిరిగి చెడిపోమంటావా? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు అర్థం కావడం లేదరా? నాతో ఎవరు తిరిగినా చనిపోవడమే కదరా, చిన్నప్పటి నుంచి ఇదేగా జరుగుతుంది. పెద్ద మాటలు మాట్లాడకరా, చిన్నప్పటి నుంచి నేను కూడా ఉన్నాను కదా, అప్పుడు నేను చచ్చిపోయానా? ఇప్పుడు నువ్వు నోరు మూయలేదంటే చచ్చిపోయానా? ఇంకా చాలా ఉంది. పని కట్టుకొని చచ్చిపోయాననుకో, బతకడం నీ వల్ల కాదు, మేమందరం చచ్చిపోయామనుకో, ఇమ్మీడియట్గా నువ్వు చచ్చిపోయి తీరాలి. నువ్వు తప్పించుకోవడం కుదరదు తమ్ముడు. రై, పొద్దున్నొచ్చి ఆ పిల్లనితో మాట్లాడతానంది, నచ్చితే ఓకే అని చెప్పు, తర్వాత చూసుకుందాం. హే, త్వరగా కానీరా, అవగొట్టే బయలుదేరదాం, లేకపోతే నా తల తినేస్తుంది. ఆపండి, ఆపండి, చాలు చాలు రండి. అరే తప్పుకోండి రా, మీరందరూ తప్పుకోండి, ఇంకా ఒకే ఒకసారి. సరే సరే, కానివ్వండి కానివ్వండి. కొట్టబెట్టినా దేవుడా. ఏయ్, తను నిన్నే పిలుస్తున్నాడే. నువ్వు సైలెంట్ కరా, నేను చూసుకుంటా. ఏంటి, పిలిస్తే వినిపించట్లేదా? ఆయన ఇప్పుడు ఏం జరిగిందని? ఎవరు నువ్వు, ఏం కావాలి? ఎవరా, చాలా ఎక్కువ చేస్తున్నావే. నిజంగా నీ పేరేంటో నాకు తెలీదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నేనెవరో తెలీదా? నీ ఇంటికున్న కిటికీ చువల్ని ఒక్కోదాన్ని అడిగి చూడవే, నా పేరే చెప్తుంది. ఏమంటా, నీ మొహం కూడా నాకు గుర్తులేదు. ఏముంటుంది మామ చెల్లి? ఏం లేదురా, పొమ్మంటుంది. ఎవర్రా? నీ వల్లేగా కెలికేశాను, నైట్ మొత్తంగా తాగేశావుగా. ఏయ్, రాత్రి తాగి తందని అడితే మనమేం చేయగలం మామ? మనము ఆడితేనే కదా తాగిన మందుకు మర్యాద. తాగి చూడు మావా, తాగిన మందు లోపలికి వెళ్తే అదే ఆడిస్తుంది. ఇది కూడా నీకు తెలియదా మావా? ఎన్నిసార్లు చెప్పాలి మావా? కొట్టానంటేనా, నోరు మూసుకొని సిగరెట్ ఇప్పించు. సరే సరే అన్నా, రెండు సిగరెట్లే అన్నా. చాలా చల్లగా ఉంది కదా వెదర్, ఇంత చలి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికి ప్రేమం షోకి స్వాగతం, వెల్కమ్. అందులో స్వెటర్లు అన్నీ వేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చున్నట్టున్నారు కదా. సరే ఇంట్లో కూర్చొని
మేడం వెళ్ళిపో. అయ్యో ఒక నిమిషం అండి, కొంచెం టైం చెప్తారా? 5:30 అయింది. 5:30? సరే చెప్పారుగా, ఇంకేంటి, వెళ్ళిపోండి. పోండి పోండి. నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కదా, పొమ్మన్నానా. ఆగవే, పెద్ద వచ్చాడు చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆవిడతో ఎవరు మాట్లాడమన్నారు? టైమే కదా అడిగింది. అదంత అవసరం ఇప్పుడు? నా దగ్గరకు వచ్చి కస్సు బుస్సులు ఆడుతున్నావేంటి? మీ టీచర్ని చూడంగానే టెన్షన్ అయిపోతున్నావు, మొహం మాడిపోతుందేంటి, భయపడి వణికిపోతున్నావుగా. ఎవరు ఎవరు అనుకుతున్నారు? అది మేం చూశాన్లే. చూస్తావు చూస్తావులే, చీకటి పడుతుంది ఇంటికెళ్ళి. ఇంకా పిల్లోడు కనబడట్లేదని కంగారు పడతారు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నా, నాకు నువ్వు తప్పింకెవరున్నారా? కన్నే వేసి నన్నే విడిచిపోయేటి, కొంటే పిల్ల కొంటే పిల్ల నువ్వా, గజ్జె కట్టి నా గుండె చిందేసే, కొంటే పిల్ల నీకై నేనే వెతికే. కన్నే వేసి నన్నే విడిచిపోయేటి, కొంటే పిల్ల కొంటే పిల్ల నువ్వా, గజ్జ కట్టి నా గుండె చిందేసే, కొంటే పిల్ల కావాలని నేడే. వరమా ఇది వరమా, నన్ను నువ్వే కలిసే, నిజమా ఇది నిజమా, నే నిన్ను కలిసే, రాత్రి పగలు నే నిన్నే తలిచేనే, రే ఈ పగలు మది నీకై వెతికే, నే నీకై చుట్టూ దిక్కులు వెతికే, నేనాలో సగమై బ్రతుకే, నేను నీకై చుట్టూ దిక్కులు వెతికే, నువ్వు నాలో సగమై బ్రతుకే. కొంచెం ఇష్టం ఉంటేనే ఇంత నేరం చేశానే, నా మనసు నీకై వదిలేసా. కన్నే వేసి నన్నే విడిచిపోయేటి, కొంటే పిల్ల కొంటే పిల్ల నువ్వా, గజ్జ కట్టి నా గుండె చిందేసే, కొంటే పిల్ల కావాలని నేడే. చూడే నీతో నీడై కలకాలం, ఎప్పటికీ తోడై నీకే ఒక నీడై, బంగారు కొండల ఉంటారే. కనులతో కనులను కలిపి చూడవా, మనసుతో మనసును పిలువనీయవా, పెదవితో పెదవిని కలిపి చూడవా, నీ గౌగిరిలో నన్ను చేర్చవా. నాళ్ళైనా నిన్ను వీడిపోనే పోనులే, వేసి నన్నే విడిచిపోయేటి, కొంటే పిల్ల కొంటే పిల్ల నువ్వా, చెట్టి నా గుండె చిందేసే, కొంటే పిల్ల కావాలని నేడే. వరమా ఇది వరమా, నన్ను నువ్వు కలిసే, నిజమా ఇది నిజమా, నే నిన్నే కలిసే, రాత్రి పగలు తలిచేరే, రే ఈ పగలు మది నీకై వెతికే.
ఉంటానే వజ్రాలు పొదిగిన బంగారం పూసిన ఓ బొమ్మ నువ్వే నచ్చావే కనులతో కనులను కలపనీయవా మనసుతో మనసును పిలువనీయవా పెదవితో పెదవిని కలుపనీయవా నీ కౌగిలిలో నన్ను చేర్చవా నాళ్ళైనా నిన్ను వీడిపోనే పోలేనులే తందానే తందానే తానానే తందానే తందానే తరినానే తరారే తరారే రారే వస్తున్నారా? ఇంకా రాలేదు. వచ్చారు వచ్చారు. సరే సరే ఇలా చూడు, వచ్చేసారు కదా, ఏం భయపడకు, సరిగ్గా మాట్లాడు. అర్థమైందా? సరే నేను వెళ్ళొస్తాను. హే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏ మీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. పర్వాలేదు, నువ్వు అనుకున్నంత మంచివాడిని నేను కాదు. నేను నాకు తెలుసు, నేనేం వివరం తెలియకుండా ఊరికినే ఆటలాడడానికి మీ ముందు నిలబడలేదు. మరి నీకేం కావాలి? కోప్పపడొద్దండి, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది, మీతోనే ఉండాలని ఉంది, అంతే. నచ్చానో నచ్చలేదో ఏదో ఒకటి చెప్పండి. నచ్చలేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయను. నచ్చావే. ఏ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? హే, నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైంది? నచ్చలేదని చెప్పాడా? మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? ఏమన్నాడు? నచ్చానని చెప్పా. మరి ఇంకెందుకే ఏడుస్తున్నావు? తెలియడం లేదు. హే లూజు. ఏ, నానొచ్చేశారు, ఏడవకింకా. నేను లోపలికి వెళ్తాను. ఏం నానా ఇది? మన సుశీలక్క వాళ్ళ దగ్గర సంబంధం అంట, రేవతికి సంబంధం చూడ్డానికని ఇచ్చారు ఆ అబ్బాయి ఫోటోని. ఇది మరి మీరేం చెప్పారు? నాన్న, నేనేం చెప్పలేదమ్మా, ఇచ్చారు కదా అని తీసుకొచ్చాను. దీని పెళ్ళికి అంత తొందర ఎందుకమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ టెల్ మీ హౌ టు గెట్ ది ఎయిర్పోర్ట్. కెన్ యు ప్లీజ్ టెల్ మీ హౌ టు గెట్ ది ఎయిర్పోర్ట్? ఏయ్, ఏం అర్థం కావట్లేదు, పోవయ్యా. యా, వయ్యా. ఎక్స్క్యూజ్ మీ, 14 kilometers from here. If you are in a real hurry, then take a taxi. Thank you. English ayithe baane maatladutunnavu bhayankaranga. Oka English mokka kuda telida? Adi telusko nenu em cheskovali. Aina ninnu pedda waste anukoni elthunadu. Ah? Re aagu. Ei, ei aagu. Aal japra. What? What git em ledu. Aa ai ee u avi japra chuddam. Sorry, you please carry on. Chepte addam kada neeku. Vella valanu pattukona aal adutho. Neekemanna loose a? తెలుగు దగ్గరకు వచ్చి తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ తెలియదా, ఇంగ్లీష్ తెలియదా అని డొక్కు మాట్లాడతావేంటి లూజా? నీకీ మాత్రం కూడా తెలియకపోతే నిన్ను కుక్క కూడా చూడదురా. అవునవును, అదే అనుకుంటున్నారులే. చెప్పు, ఎక్కడ? సరే వస్తున్నాను. ఎవర్రా? అదేరా అమ్మాయి. ఏయ్, ఏం చెప్తుంది? ఆ అమ్మాయి పక్క వీధిలో ఉందంటరా, ఏదో మాట్లాడాలని రమ్మంటుంది. రైట్ రైట్, కానీ కానీ
గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ మార్నింగ్. ఏంటి రమ్మన్నావు? ఏం లేదు, నాన్న మీటింగ్కి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. మీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్తారా? అదేం కుదరదు. వేణి లవ్ చేసాకన్నా కామ్గా ఉండేదే బెస్ట్. నా కోసం అండి, ప్లీజ్ ప్లీజ్. నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అడిగానా? ఈ ఒక్కసారికి ప్లీజ్. సరే వెళ్దాం. చాలా పెద్ద ప్లాన్ చేసేవి నువ్వు. అమ్మాయి అడగగానే సొంగ గార్చుకుంటూ వెళ్తానంటున్నావుగా. సరే వెళ్ళరా. మీరు అన్నయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేసిరండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ముద్దమ్మా, నీ మాటే నాకు చాలు, నేను ఇక్కడే ఉంటాను, మీరు దయచేయండి. నిన్ను దింపేసి వెళ్తాను. అయ్యయ్యో పర్లేదు, మీరు బయలుదేరు. సరే పద. ఇది మీ బైకే కదా, మరి మీ పేరు రాయించకుండా హరి అని పేరు రాయించారేంటి? వాడి పేరుంటే ఒకటి, నా పేరుంటే ఒకట, రెండు ఒకటే. వాడి కోసమే బైక్ కొన్నాను, లేకపోతే నాకెందుకు బైకు? ఏదో ఒకటి చేసుకోండి. హరి అన్నయ్యకి ఆశ ఉన్నట్టే నాకు రెండు ఆశలున్నాయి, తీరుస్తారా? ఏంటవి? మొదటిది, మీకు గడ్డం లేకుండా క్లీన్గా షేవ్ చేసుకుంటే చూడాలనుంది. ఇది కూడా ఒక ఆశేనా? అది అలానే ఉంటుంది, వదిలే. సరే వదిలేయండి, ఇలా కూడా బాగానే ఉన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఏంటది? ఇక మీదట మీరు తాగనే తాగకూడదు. జరిగేవేవి ఆశపడవా నువ్వు? జరుగుతుంది, మీరు తాగరు. చూడండి, ఇక మీదట మీరు తాగకూడదు. నా మీదొట్టు. వెళ్దాం పదా. ఏదైనా తిని వెళ్దామా, ఆకలేస్తుంది. రేయ్ తాగరా. నాకు వద్దురా. ఏరా, వద్దంటున్నాడుగా, వదిలేయి. నాకు ఒప్పగ్గే కక్కుర్తి పడగరా, అది అక్కడే ఉంటుంది. కానీ లైట్గా వేయరా. వద్దురా. ఏ, ఇందాక అమ్మాయి నా చేయి తీసుకొని తన తల మీద పెట్టుకుని మందు ఎప్పుడు తాకూడదని ఒట్టేయించుకుని మరి వెళ్ళింది. ఎక్కువ చేయకరా, మేము కూడా చాలా రోజుల నుంచి లవ్లో ఉన్నాం, మాకెప్పుడు ఇలా జరగలేదే. వదిలేయి మామా, నీ కంపెనీకి నేనున్నానుగా. నువ్వు ఉండే తీరాలరా, నిన్నే పిల్లలు లవ్ చేస్తుందిరా, నీకు అసలు ఎవడన్నా పిల్లనిస్తాడా? ఏరా, నువ్వెందుకురా మాట్లాడకుండా చచ్చిపోకూడదు. అది వదిలేయి మామా, ఈశ్వరుని మందు నీకు వద్దు కదా. కక్కుర్తనాయాల, ఏం జన్మరానిది, తీసుకొని చావు. ఆశ్చర్యంగా ఉంది నువ్వు బయటికి తీసుకొచ్చావంటే. ఓరికే, మొన్న మొన్న లవ్ స్టార్ట్ చేసిన వాళ్ళు బాగా ఓర్ చేస్తున్నారే. ఎవరు? మనమంతా వేస్ట్. ఎవరు అంటుంటే? మన ఈశ్వరే. నాకు తెలిసి ఆయన ఒక్కరోజు కూడా లీవ్ పెట్టింది లేదు. నిన్న పిల్ల రెండు సార్లు అలా నవ్విందో లేదో బండి తీసుకుని బయటకు వెళ్ళిపోయారే, చివరికి నన్నే రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు. అది కూడా పర్వాలేదు, కానీ నైట్ మందొద్దన్నాడే. అడిగితే ఆ పిల్లకు మాట ఇచ్చాను, అది ఇదంటున్నాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను తాగొద్దని, ఎప్పుడైనా నా మాట విన్నావా? మాట్లాడుకు నాతో. ఆమన్నీ తెలిసిన పిల్ల ఓటేపించుకుంది, నీకంత తెలివి ఎక్కడ ఏడ్చింది? నువ్వు పెద్ద డొక్కువి కదా. ఇప్పుడు నువ్వు ఒట్టేసి తీరాలి, ఇక మీద నువ్వు తాగకూడదు. ఒకవేళ తాగేవనుకో నేను చచ్చినంతట్టు. నేను ఇలా బయటకు తీసుకొచ్చాను చూడు, నాకు ఇలా జరగాల్సిందే. హలో చెప్పు. అలానా, నేను బయటకు వచ్చాను, నువ్వు పని చెయ్యి. నువ్వు అలానే ఇంటికి వచ్చేయి, ఏమైనా అయితే ఫోన్ చెయ్యి. ఎవరు? హేమ, వచ్చి తీసుకెళ్ళమంటుంది. వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఏం పర్లేదులే, వచ్చేస్తుంది, మన ఏరియానే కదా. అసలే చిన్నపిల్ల, అలా ఒంటరిగా వదిలేస్తారా? మీ ఇంట్లో నిన్నెందుకు వదిలేశారు? సారీ సారీ, నువ్వు అమ్మాయి అయితేనే కదా, రౌడీవి కదా. ఇలా చూడు, కోపం తెప్పించుకో, మూసుకుని పదా. రై, హేమ స్కూల్ నుంచి ఒకతే వస్తుంది, పక్కనుంటే అంజుగడ కొట్టు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తీసుకురారా.
ఒరే హై, ఎక్కడున్నావురా? ఇక్కడ కొట్టు దగ్గర గొడవ జరుగుతుంది, నువ్వు తొందరగా రారా. వాళ్ళు ఇప్పుడు ఇక్కడే తిరిగే వాళ్ళక్క. రే ఇప్పుడు ఏం చేయకూడదురా, అసలు ఇది ఎలక్షన్ల టైం, ఎలక్షన్లు అవగానే ఒక్కొక్కడు అంత తేలుద్దాం. 3-4 కోట్లు ఖర్చు పెట్టాంరా, ఇప్పుడు గాని ఏదైనా చేసామే అనుకో, అంత పాడైపోతుందిరా. వీళ్ళని వదిలిపెట్టకూడదు, ఊరు మొత్తాన్ని తెలియాలక్క. మీరేం చేయకండిరా, వాళ్ళని వదిలేయండి, ఎలక్షన్ అయిపోనివ్వండి, అప్పుడు ఒక్కొక్కటి పని చదువుదాం. ముందు మీరంతా అక్కడి నుంచి వెళ్ళండి. నీ ఇష్టం చెయ్యి. ఈరోజుకి తప్పించుకుంటున్నారా, ఏదో ఒకరు దొరకవరు, అప్పుడు ఉంటుందిరా మీకు. రైట్, లేరా. అల్లుడు, వీళ్ళని నేను చూసుకుంటా, నువ్వు రా. ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు, వదిలేయండి. ఆడపిల్లని వేల కోలం చేస్తున్నారు. వాళ్ళమ్మ కౌన్సిలర్ అయితే ఏమైనా చేయొచ్చా? అదే, ఏం జరగలేదు కదా, వదిలేయండి ప్లీజ్. సరే, మీతో ఒకటి చెప్పాలి. చెప్పచ్చా? ఏంటి? రేపు నా పుట్టినరోజు, ఈసారి మీతో పాటు గుడికొస్తానని స్వామికి మొక్కుకున్నాను, తీసుకెళ్తారా? సరే సరే, రేపు నేను అమ్మ వాళ్ళ ఊర్లో గుడికి వెళ్తున్నాను, 4 రోజుల్లో వచ్చేస్తాను. ఊరికెందుకు? ఊరికే, అమ్మున్నప్పుడు వెళ్ళేవాళ్ళం, అందుకే నాన్న వెళ్దామన్నారు. సరే సరే, నేను వెళ్ళొస్తాను, నాన్న వచ్చే టైం అయింది. అలాగే. పొద్దున్నే గుడికి తీసుకెళ్తారు కదా? వెళ్దాం. నాకొద్దు. మీరు పెట్టుకోవద్దు, నాకు ఈ బొట్టు పెట్టండి. పెట్టండి. కొంచుకున్నది హత్తుకుంటే నీదైపోతుంది.
ప్రేమ లేక నీ చాడ కోసం వెతిక చేరిందో లేదో చెప్పవే ఓ ప్రియతమా నిను చేరకనే నా మనసే తల్లడిల్లిందే కొంటె చూపు గుచ్చుకున్నది వల వేసి గుంజుకున్నది హత్తుకుంటే నీదైపోతుందే ఏంట్రా షర్ట్ కూడా మార్చకుండా అలాగే కూర్చున్నావు? రేయ్ నిన్నే ఏమైంది? ఏం లేదురా, గుడికెళ్ళొస్తున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూశారా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో పాటు అలా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఏం అర్థం కావట్లేదురా. ఎప్పుడైంది ఇదంతా? హలో హలో, నేను నాన్న ఏమనలేదు, నన్ను కూడా ఏం అడగలేదు. రేపొద్దున్నే ఊరెళ్తున్నాం, అది చెప్పడానికి ఫోన్ చేశాను. వచ్చిన తర్వాత మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడండి, నాన్న ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. సరే సరే, ఉంటానండి. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఎవర్రా ఏంటంట? తనేరా, వాళ్ళ ఇంట్లో ఏం అడగలేదంట, రేపొద్దున్నే ఊరెళ్తున్నారంట. వచ్చిన తర్వాత తన పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్తోంది. అలానా? ఏం పర్లేదు, వచ్చిన తర్వాత చూసుకుందాం. నేను పెద్దవాళ్ళని ఎవరిని తీసుకెళ్ళనరా? ఏం మాట్లాడుతున్నావురా, మా నాన్నని తీసుకెళ్దాం. నేనంటేనే మీ నాన్నకు నచ్చదు, నువ్వు ఒకడివి. ఏ ఏమైందిరా? ఆగ్రహ చెప్తాను, అదంతా పొద్దున వెళ్ళి నేను మాట్లాడతాను. ఇంకేమన్నా అన్నారనుకో చెప్పు, నేను చూసుకుంటాను. ఏం లేదురా, పొద్దున్న ఆ పిల్లతో వీడు బైక్ మీద వస్తుంటే అది వాళ్ళ నాన్న చూశాడంట. వాళ్ళు ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఒక నలుగురు పెద్దవాళ్ళని తీసుకుని రా, మాట్లాడదాం అంటుంది. దాని గురించే ఇదిగో వీడిలా ఉన్నాడు. ఏరా, పనికెళ్ళలేదా? ఒక నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం కావాలంటే దొరగారికి
నాకేం వద్దు, మన ఈశ్వర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అది ఆ ఇంట్లో తెలిసిపోయింది, వాళ్ళ నాన్న పెద్దవాళ్ళతో మాట్లాడమంటున్నాడు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఊరెళ్ళారు, వచ్చిన తర్వాత చెప్తాను, వచ్చి మాట్లాడండి. ఇంకా ఏమైనా చేయాలా? ఇది చాలు, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళొచ్చు. కొట్టానంటే చూడు నిన్ను, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? వీడు చెప్పేది నిజమేనా? అదేదో నువ్వు చెప్పాలి కానీ వీడితో చెప్పించడం ఏంటి? ఏమీ లేదు, నేను అడిగితే మీరు నా కోసం వస్తారో రారో అని. నేను కాబట్టి ఇంకెవర్రా వస్తారు? నువ్వు కూడా నా కొడుకు లాంటోడువే, ఎప్పుడు వెళ్ళాలో చెప్పు, వస్తాను. రే నువ్వేంటి మామా ఆయనతో అలా మాట్లాడతావు? నిన్ను కొడతారేమోనని నాకు కాళ్ళ చేతులు వణికిపోయాయి తెలుసా? ఆయన అలాగే డీల్ చేయాలరా, వెళ్ళి కూర్చొని భయపడుతూ మాట్లాడని అనుకో. మనకు తెలిసి తెలియని కథలన్నీ చెప్పి 2 గంటలు కూర్చోబెట్టి బుర్ర తినేసేవారు. ఎలాగో సరైనా సార్, అదే చాలే. అవునవును, ఇక జరగబోయే పెళ్లిలో ముందు వీడి సిగ్గు చూడాలి మనం. బాగున్నారా అనయ్య? ఆయనకేంటి, కొత్త పెళ్లి కొడుకు. ఎప్పుడెళ్ళి మాట్లాడారు? నాతో చెప్పనేలేదు. ఇంకా మాట్లాడలేదే, వాళ్ళు ఊరికెళ్ళారు, రేపు వస్తారంటే రేపు మాట్లాడాలి. అరే తురే అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడతారు? వెళ్ళి సరిగ్గా మాట్లాడండి. నీ బర్రెగొంత తీసుకుని అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాక్కు. పోవే, మాకు అన్ని తెలుసు కానీ నీకేమీ తెలియదని నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ ఫోజులు కొడుతున్నావు. ఏయ్ ఊరుకున్నారని ఓవర్గా మాట్లాడుతున్నావు, వెళ్ళవే. అనయ్య కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రే మన గురించి అంత బాగా ఎలా తెలిసిపోయిందిరా? వచ్చేస్తాడు పెద్ద నాన్న. సూపర్గా ఉన్నారన్నయ్య. ఇప్పుడు మనిషిలా ఉన్నావు, వాడికి కూడా చెప్పు. ఏంట్రా ఇది అసహ్యంగా? ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ఆశపడుతుందిరా. పిల్ల గురించి తేగాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టామన్నమాట. సరే సరే రండి. అన్న ఇక్కడ ఆపండి అన్న. లూజు లూజు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు చూడు.
గాయత్రి, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావమ్మా? లేదు ఊరికే. వెళ్ళి పడుకోమ్మా. ఆ సరే అమ్మా. విజయ్, విజయ్, వాటి సంగతి పక్కన పెట్టు. ఎక్కడ్రా వీళ్ళు కనబడట్లేదు? వాడేదో వాడు మామూలుగా ఉంటే నువ్వే వీళ్ళు రెచ్చగొట్టావు కదా. ఆగ్రా చూడండి, అసహ్యంగా. మీకేంటండి అవమానం? మాకు అవమానం. వాడికి మాట చెప్తే అయిపోయి ఉండేది కదా. ఏ వాడు చెప్తే ఏమన్నా అంటాడనా? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడాలా? ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది. జాగ్రత్త, నీకు మర్యాద కావాల్సి వచ్చిందా? ఏయ్ చూడు, చెప్పేది వినవే. చెప్పు, దీనికి బదులు చెప్పే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? అవును, నేనే రమ్మని చెప్పాను. ఇప్పుడు కూడా నేనే వెళ్ళిపోమంటున్నాను. నాకు ఇదంతా ఏమొద్దు. ఇప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి. నేను మా నాన్న చెప్పిన మాటే వింటాను. ఇప్పుడు ఎందుకు మీరు ఇక్కడ నిలబడి అసహ్యంగా అరుస్తున్నారు? నేనే వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. రే దీన్ని రే నిన్న ఎవరు ఇక్కడ రమ్మన్నారు? రే బాగా వెళ్ళండి, ఊరికి వదలకూడదు. ముందు చేసిందంతా చేసి మాట్లాడుతుందో చూడు. రే ఆగ్రా. రే ఏదోటి మాట్లాడరా. రే నిన్నే రా, లోపల పెట్టుకోకురా, బయటికి చెప్పిచావు. ఇలా తాగుతుంటే ఏది సెట్ అవ్వదు. చెప్పేది వినబడుతుందా లేదా? రే నీతోనే మాట్లాడుతోంది, అర్థం కావట్లేదా? కావాలంటే మనస్ఫూర్తిగా ఒకసారి ఏడ్చేసాయి, భారం అన్న తగ్గుతుంది. రాదు, ఏడుపు రాదు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే నాకు ఏడుపు రాలేదు. ఇప్పుడు దేవతతో పోతే దానికోసం నేను ఏడవాలి? నీకు ఏడుపే రాదంటే నువ్వు జంతువా? అవునరా, నేను జంతువునే. ఎలాంటి ఫీలింగ్ లేని జంతువుని. రే రే చూడరా, వచ్చిందా? ఫోన్ ఎక్కడా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అసలు ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పాలి కదా. అంత పోయిందే, అది నిన్ను వదిలేసిందే. అక్కడికి వెళ్తే అది ఇంకొకటితో నిశ్చితార్థం చేసుకుంటోంది. నువ్వు తాగావా? అది వదిలే. ఆ రోజు నా మీద ఒట్టేశావుగా. ఏయ్ వాడు పాపమే, వాడికి ఎందుకు ఇలా జరుగుతోంది? ఓ అయితే నాకేమైనా పర్వాలేదన్నమాట. నీకు అదంతా ఏమి అవ్వదే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఏయ్ వదలు, నువ్వు నాకొద్దు. పోవే పో. ఎప్పుడో అప్పుడు నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలిసే, అది ఇప్పుడే చేస్తున్నావు. మీ అందరు అమ్మాయిలు ఒకటేనే. పోవే, మీరు చేసే తొక్కలు లవ్కి మేమే దొరికామా? ఎవనా ఎవనా తొక్కలు లవ్వ కొడుతున్నావా? ఆగువే. ఇటు కూర్చో. ఇది లేదంటే బ్రతకలేమా? నువ్వేం బాధపడకరా, నీకు నేనున్నాను బావా. మనకెవ్వరు వద్దురా. వెళ్ళిపోకే
వెళ్ళిపోకే నా గుండె కోసి, వెళ్ళిపోకే వెళ్ళిపోకే నా గుండె కోసి, నాలో పిరినే తీసి ఇట్ట పోయావే, నువ్వేలేని నన్ను ఊహించలేనే, నన్నంటరి వాడిని చేసి ఇట్ట వెళ్ళిపోయావే. పంచుకున్న ప్రేమనే వదిలేసి నన్ను చంపేశావే, ఎటు అడుగు వేస్తే అటు నువ్వే కనిపిస్తున్నావే, మాటే రాక మౌనంగా శిలలాగా ఉన్నా ప్రేమ నీకు ఎందుకే నేనంటే ద్వేషం. హలో, ఏంటి, ఎప్పుడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? మన సైట్లో ఏం లేదు కదా, ఎవరు దొరకలేదు కదా. ఏమండి, ఎవరు? సరే నువ్వు ఫోన్ పెట్టు, నేను బయలుదేరి వస్తాను. ఎవరండి, ఏమైందంట? మన రవి ఎవరినో కొట్టాడంట. ఏం చేసి వచ్చారా? ఏం పర్లేదు, పోలీస్ మనోడే స్టేషన్కి వెళ్లకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? లోపల. మనకెందుకు రా ఇదంతా? లేదు మామా, వ్యాపారం చేస్తే దమ్ములేక అక్కడికి వెళ్ళి మన పేరు చెడగొడుతున్నారు. అందుకని చంపేశావా? వాడకెళ్ళ చనిపోతే నీ పరిస్థితి ఏంటి? డబ్బు అయినా పర్లేదు, అదే పరువు ప్రతిష్ట పోయినాయి అంటే తలై నరుకుదామని వెళ్ళాను, కానీ చేత్తో నాయకులు చెప్పరా ఆయనకి. రై, వీని ప్రశాంతంగా ఉండమను, వకీలతో మాట్లాడావా? పొద్దున్నే వేరే వాడిని సరెండర్ చేయమన్నాడు. కొద్ది రోజులు వీడు ఇక్కడ ఉండడం మంచిది కాదు, సమస్య చల్లారని. వీడిని నేను మధురైకి తీసుకెళ్తా, నువ్వు ఇక్కడ ఉండే అన్నీ చూసుకో. సరే. డాక్టర్ ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు. Thank you.
ఏంట్రా కాలేజీ మూసేసినట్టున్నారు? అవును మామా. ఏవండి కాలేజ్ ఎందుకు మూసింది? కాలేజీకి సెలవులు బాబు. ఈరోజు ఎందుకు లేదు? గవర్నమెంట్ హాల్లో కూడా లేదు. పిల్లలకి పరీక్షలు వస్తున్నాయి కదా, చదువుకోవటానికి 10 రోజులు సెలవులు ఇచ్చారు. ఎవరిని అడిగిచ్చారు? ఇచ్చే ముందు చెప్పాలిగా. ఎవరికి చెప్పాలి? ఎందుకు నువ్వెవరు? మేమా? చెప్తాం చెప్తాంలే మామా. చదువుకునే సెలవులు అంట, 10 రోజులు ఇచ్చారు. సర్లే కూర్చో. ఏంట్రా ఇంటికి తాళాలేసున్నాయి? ఏమీ అర్థం కావట్లేదురా. బయటకు వెళ్ళారేమమ్మా. కుమార్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయరా, ఇంట్లో వాళ్ళు రాగానే వెంటనే ఫోన్ చేయమని చెప్పు. కుమార్ హలో, వచ్చేసారా? థ్యాంక్స్ మామా. దానికి అందరూ కలిసి నన్ను గెలిపించేశారు. పోస్టర్లు అవి వేయించి దడదడలాడించారు. సరే, మీరు అడిగిన పనులన్నీ నేను చేసి పెడతాను, ఓకేనా? ఇంకా మీకేమైనా అవసరం ఉంటే తమ్ముడితో చెప్పండి, ఏదున్నా సరే వాడే అన్ని చూసుకుంటాడు. సరేమ్మా. అక్క బాగా చూసుకుంటుందన్న పేరే నాకు వినపడాలి, వేరే ఎలాంటిది కూడా నాకు వినపడకూడదు. అర్థమైందా? ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. మా ఏరియాలో కాంప్లెక్స్ పని అయ్యేటట్టు చూడండి. అరే తమ్ముడు, ఆ పనేంటో చూడరా. ఈ పని నేను చేయను, వేరాలతో చెప్పి చేయించుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు చెయ్యో? అదంతే. సరే సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే. అసలు నీకు మధ్య ఏమైందిరా? నీ ఎలక్షన్ల కోసం అల్లుని కొట్టడం వదిలిపెట్టమని చెప్పావు. ఏరియాలో తలెత్తుకోలేకపోతున్నా తెలుసా? సొంత అక్క కొడుకును కొడితే కూడా ఏమి చేయలేదని అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. పక్క, ఇప్పుడు దానికి ఏం చేద్దామంటున్నావు? అల్లుని కొట్టుని ముందు చంపేస్తా, తర్వాత నువ్వేం చెప్పినా చేస్తా. రే, ఇప్పుడే కదరా పదవి తీసుకున్నాను, ఇప్పుడు గనక ఏదైనా చేసామే అనుకో నా పదవికే ముప్పు వస్తుందిరా. మాట్లాడకుండా పోరా. ఏ అల్లుడు, రే తలుపు తెరవరా. సరే మామా. పర్లేదు మామా, ఇదిగో తీసుకో. పర్లేదు మామా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మామా? ఏం కాదు మామా. పర్వాలేదు మామా. ఏంటల్లుడు, ఏదో బండేదో అని మాట్లాడుతున్నావు? అవును మామా, పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా. నానే మాట్లాడుతున్నాడు, రేపు వస్తున్నారంటే పెళ్లి వాళ్ళంతా. మీరు కూడా వచ్చేయండి, మర్చిపోకండి. నువ్వు అక్కడవే కాదు, మొత్తం మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చే. మెల్లిగా మాట్లాడచ్చు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏమేమి మాట్లాడతావు? మీకెందుక, నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఏ వదిలేయండి, ఇది వేరే విషయం. మీరు వెళ్ళండి. రా మామా, రా. ఏంటి మావా నువ్వు వాళ్ళతోనే? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. ఇన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఎప్పుడు లేనురా. వదిలేరా, చూసుకుందాం. ఎంత తిట్టుకున్నా సరే ఒక్కరోజు మాట్లాడకుండా ఉండకపోయేది, తర్వాత వచ్చి మాట్లాడేదిరా. ఇప్పుడేం అర్థం కావట్లేదురా. వదిలేయరా, ఈ ఒక్కరోజేగా, రేపైతే తనే వచ్చి మాట్లాడుతుంది. ఏంటి, పద వెళ్దాం. వదిలేయరా, కూల్గా ఉండు. ఇదిగో తీసుకోండి. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. తినేసి వెళ్ళమ్మా, ఇప్పటికి లేట్ అయిపోయింది, నేను తర్వాత తింటలేమ్మా. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఇలా ఖాళీ కడుపుతో వెళ్తారా? తినేసి వెళ్ళమ్మా, కావాలంటే మావయ్య నిన్ను డ్రాప్ చేస్తాడు. అవునమ్మా, మావయ్య వచ్చి నిన్ను దిగబెడతారులే. కొంచెం తినేసి వెళ్ళమ్మా. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదమ్మా. తినేయమ్మా, బండిలో దింపేసి వస్తాను నేను. చెప్పరా. తినమ్మా. ఇంకా రావట్లేదు. ఏంటి మా, వస్తుందిరా. మావా?
కానీ ఇదెందుకు వాడి బండ్లో ఎక్కుస్తున్నట్టు? పరీక్ష బాగా రాయమ్మా, నేను వచ్చి తీసుకెళ్తానులే. అక్కర్లేదు మావయ్య, నేను వచ్చేస్తాను. నాకు కూడా ఏం పని లేదు కదమ్మా, వచ్చి తీసుకెళ్తానులే. సరే మావయ్య. గెలిచిందో అర్థం కావట్లేదురా మామా, కొంచెం జాగ్రత్త. వాళ్ళ అబ్బాయిని కొట్టిన కోపంలో నేను ఏదైనా చేయొచ్చు, చూసుకో. ఊరుకోరా, గొడవైపోయిన రోజులు అవుతుంది. హే, అలాగెందుకు అనుకోవాలరా, ఎలక్షన్లు కాబట్టి కొంచెం కామ్గా ఉన్నారేమో. ఎందుకైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. చెప్పండి. నాన్న సడన్ గా కింద పడిపోయారన్నయ్య. ఏం మాట్లాడుతున్నారా? ఏం తెలియట్లేదన్నయ్య, ఇక్కడ డాక్టర్లందరూ హైదరాబాద్ తీసుకెళ్తేనే మంచిది అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అంబులెన్స్ లో ఉన్నామన్నయ్య, కర్నూలు దాటాం. చూసుకొని జాగ్రత్తగా రండి. అక్కతో చెప్పి హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు నేను చేపిస్తాను. అక్క, నాన్నకు బాగలేదంట, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారంట. మళ్ళీ ఏమైంది? బానే ఉన్నారు కదా, పాండు నాన్న దగ్గరే ఉన్నాడు. పర్లేదు అక్క, భయపడకండి, పాండే ఆయనతోనే ఉన్నాడు. మీరు మామని తీసుకుని వచ్చండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. నానా, ఇప్పుడు ఎలా ఉంది నానా? ఇప్పుడు పర్వాలేదమ్మా. డాక్టర్ ఏం చెప్పారు? హార్ట్ లో బ్లాక్ ఉందంట, ఒక నెలలో ఆపరేషన్ చేస్తే సరిపోతుందంట, భయపడాల్సిందేం లేదని చెప్పారు. నానా, ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. లేదమ్మా, మన పాండుకి గాయత్రికి పెళ్లి చేసే వరకు నాకు ఎలాంటి ఆపరేషన్ వద్దమ్మా. మామా, మీరు ఆపరేషన్ చేసుకుని క్షేమంగా రండి, తర్వాత మాట్లాడుకుందాం. అలా ఏమి కుదరదల్లుడు, ఈ ఒక్క పెళ్లి చూస్తే చాలు, ఆ తర్వాత నాకేమైపోయినా పర్వాలేదు. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? మీరు బాగానే ఉన్నారు కదా. నీకేమీ తెలీదమ్మా. అల్లుడు, రేపు ముహూర్తం బాగుందంట, రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం. ఈ అమావాస్య ఇల్లాక మనం ఏదో ఒక రకంగా పెళ్లి చేసేద్దాం, ఆ తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఎండక మామని చూస్తున్నావు, మనం ఎప్పుడు అనుకున్నది కదా. ఇదంతా సరేమ్మా, కానీ ఒక్కరోజులో ఏర్పాటు ఎలా సాధ్యం? ఏర్పాట్లు చేయడానికి ఏమున్నాయి మావయ్య? మన చుట్టాలందరినీ పిలిచి ఇంట్లోనే నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుందాం, అంతే కదా. ఈ పెళ్లి జరగలేదంటే నేను ఏ ఆపరేషన్కి ఒప్పుకోను, ఆ తర్వాత మీ ఇష్టం. సరే మామ, చేద్దాం. నాన్ని హాస్పిటల్లోనే ఉండిద్దాం, నిశ్చితార్థం రోజు మాత్రమే నాన్న ఇంటికి తీసుకొద్దాం. మొత్తం ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. సరే నాన్న, గాయత్రి ఇంటికి వచ్చేస్తుందేమో, తాళం నా దగ్గరే ఉంది, నేను ఇక వెళ్ళొస్తాను. అలాగే. సరేనా, వెళ్ళొస్తాను. వెళ్ళు. ఇక్కడే ఆపు బాబు. ఇలా తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఎంతసేపు వెయిట్ చేయాలి బయట? హాస్పిటల్కి వెళ్ళొచ్చామమ్మా. ఏంటి, హాస్పిటల్కా? ఎందుకమ్మా? లోపలికి రా, చెప్తాను. ఎందుకమ్మా హాస్పిటల్కి వెళ్ళారు, ఏమైంది? తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట, ఊళ్ళో కళ్ళు తిరిగి కింద పడిపోతే పాండు మామయ్య తీసుకొచ్చాడమ్మా. ఏమంటున్నావమ్మా, ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా, ఒక నెలలో ఆపరేషన్ చేయాలంట, డాక్టర్ చెప్పారమ్మా. అయితే ఆపరేషన్ చేయించాల్సింది కదా. ఎక్కడా, మీ పెళ్లి చూడకుండా ఏ ఆపరేషన్ చేయించుకున్నాని పట్టుదలగా కూర్చున్నాడాయన. మేం ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదాయన. వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం చేసి ఒక నెలలోపు మీ పెళ్లి చేసేయాలంటున్నాడు తాతయ్య. ఇప్పుడు నా పిల్లంత అవసరమా అమ్మా? తాతయ్య కోసం చేసుకుని తీరాల్సిందేనమ్మా. రేపు నాకు ఎగ్జామ్ ఉందమ్మా, నాన్నేమన్నారు? అందరూ ఒప్పుకున్నారమ్మా.
రేపు నువ్వు ఎగ్జామ్ రాసేసిరా, సాయంత్రమే కదా, సరేనా? రా. అవునండి, మా నాన్నగారికి ఇలా జరగటం వల్ల తొందరగా పెళ్లి చేసేయమన్నారు, అందుకే ఇంత తొందరగా చేస్తున్నాం. ఏమనుకోకండి, మీరు కొంచెం అన్నయ్య గారికి కూడా చెప్పండి. సరే, ఉంటానండి. అనుకోకుండా చేస్తున్నావమ్మా, అందుకే ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాను. సరే కమల, ఉంటాను. అమ్మా, ప్రియ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చొస్తాను. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈ సమయంలో బయటికి ఎందుకమ్మా? లేదమ్మా, ఇది తన బుక్కే. ఎగ్జామ్స్ కి తను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, అలాగే ఎంగేజ్మెంట్ గురించి కూడా చెప్పేసి వస్తాను. సరేనమ్మా, తొందరగా వచ్చేయి. సరేనమ్మా. రా. నాన్నకి ఎలా ఉంది, తిన్నారా? తిన్నారక్క, పర్వాలేదు. గాయత్రి ఎక్కడుంది, పడుకుందా? వాళ్ళ ఫ్రెండ్ ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంత రాత్రి పూట? లేదు, ప్రియా బుక్ మన గాయత్రి దగ్గర ఉందంట, రేపు పరీక్షలు కదా, అది ఇచ్చేసి నిశ్చితార్థం గురించి కూడా చెప్పేసి వస్తానని చెప్పింది. సరే సరే అక్క, చాలా ఆకలేస్తుంది, తినడానికి వండి పెట్టవా. ఇదిగో తీసుకొస్తాను. ఏంట్లా ఇది, ఏదోలా ఉందిరా. తను లేకుంటే నేను ఉండలేనని తనకు తెలుసు, తెలిసి కూడా ఇలా హింసిస్తుంది ఏంట్రా? ఏ, తీసుకొని తాగరా, అంతా సరైపోతుంది. దీనివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి, ఇప్పుడు ఈ బాధపోవడానికి కూడా దీన్ని వాడాల్సి వస్తుంది. చూపించు, ఇకేనా పిచ్చేంట్రా? తన మీద నేను ఉట్టేశానరా, ఇక మీదిని తాగను కూడా తాగను. అరే, ఏంట్రా ఇప్పించి పని? నువ్వు నన్ను చూడకుండా మాట్లాడకుండా 10 రోజులున్నావు కదూ. అలా ఏం లేదు, నీ మీద నా కోపంతో నేనేం చేశానో నాకే అర్థం కావట్లేదు, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. సడన్ గా రేపు నాకు మోహకి ఎంగేజ్మెంట్ అని అంటున్నారా? ఏమంటున్నావు? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, నేను ఎప్పుడే నీతో పాటు వచ్చేస్తాను, లేదంటే నేను చచ్చిపోతాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రేపు నువ్వు కాలేజీకి వస్తున్నావా? ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. నువ్వు భయపడకుండా వెళ్ళవే, నేను చూసుకుంటాను. ఏం చేయాలరా? రే, నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించు. రే, అసలు దీని గురించి చదలేరా? చెప్పింది చెయ్యి, నేను వెళ్ళి మురుగన్ గారికి రామ్ గారికి ఏం చేయాలో చెప్పేసి వస్తాను. నువ్వు రామామా, ముందు హాస్పిటల్కి వెళ్దాం. మురుగన్ గారితో మాట్లాడి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళు. ఇదిగో ఏమైనా తీసుకోవాల్సిన ఉంటే తీసుకోండి. సరేమా. రై, కొంచెం జాగ్రత్త. రై, అలాగే కుమార్తో మాట్లాడు, అక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయమని చెప్పు. మేమేం చెప్పామో అదే చెప్పు, సరేనా? సరేరా. హలో కుమార్, నేను ముత్తుని మాట్లాడుతున్నా. వెళ్తున్నాను వెళ్తున్నాను. Thank you.
ఒక్కరా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. రే గుళ్ళో ఉన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి ముందు బట్టలు మార్చుకొని రండి. హరి, మిథున్ రాశి, స్వాతి నక్షత్రం, గాయత్రి ఉత్తర రాగం నక్షత్రం. అలాగే మురుగన్ గారి ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. ప్రియా, గాయత్రి ఎక్కడమ్మా? తన ఈరోజు ఎగ్జామ్కే రాలేదండి. ఏమంటున్నావమ్మా? నేనే కదా పొద్దున తీసుకొచ్చి దింపాను, నువ్వు సరిగ్గా చూసుండవులేమ్మా. తను నా ముందు బెంచే, నాకు తెలీదా తను ఎగ్జామ్కి రాలేదు ఈరోజు. ఏమయ్యా, ఒకసారి రండి, పొద్దున్నే ఒక అమ్మాయిని తీసుకొచ్చి దింపేలేను కదా, ఈ అమ్మాయి చెప్పండి రాలేదంటుంది. మీరు వదిలి వెళ్ళిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు వచ్చి తీసుకెళ్లారు. అసలు నువ్వేమంటున్నావు? ఏమా, రాత్రి గాయత్రి మీ ఇంటికి వచ్చిందా? తను రాలేదండి. నమస్తే అండి. తీసుకోండి, అందరూ బానే ఉన్నారు కదా, తీసుకోండి. చెప్పనయ్యా. పాండే, గాయత్రి కాలేజీలో కనపడలేదురా, అసలు పరీక్ష రాయడానికి రాలేదంటున్నారు. వాచ్మెన్ అడిగితే ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చి తీసుకెళ్ళిపోయారని చెప్తున్నాడు. నాకేదో అనుమానంగా ఉందిరా, వెంటనే ఇంటికి వస్తున్నాను. నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను. టేయ్, మీరంతా ఎక్కడున్నారా? తొందరగా ఇంటికి వచ్చాడు. మెంటలెక్కిందా? అవునరా, నాకు మెంటలెక్కింది. తను ఎక్కడుందో తెలియకపోతే నిజంగానే మెంటలెక్కుతుంది. ఏం లేదక్క. టేయ్, ఏమవ్వలేదురా, ఏమవ్వలేదు. నువ్వు అరవకు, లోపడరా. గాయత్రి కాలేజీకి వెళ్ళలేదంట. వాచ్మెన్ అడితే ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నాడు. ఇంకా ఏమవ్వలేదంట. వెంట్రా, నువ్వు లోపలరా ముందు. అక్క, అక్క, ఎవరైనా నేను తీసుకురండి. నువ్వేం కంగారు పడకక్క, అలా ఏం జరుగుండదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వేం బాధపడకు, అదంతా వదిలేయక్క, నేను చూసుకుంటాను. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఇప్పుడేమైనా జరిగిందంటే నేను మనిషి అనే విషయం మర్చిపోతా. అందరూ లోపలికెళ్ళండి, నువ్వు లోపలికెళ్ళు. నేను గాయత్రిని తీసుకొచ్చరికి ఎవ్వరూ బయటికి రావద్దు. వెళ్ళండి లోపలికి. రే, ఆ 35వ నెంబర్ వార్డెన్ కౌన్సిల్ నుంచి నన్ను కలవమని చెప్పు. సరేనా? బాబు తిన్నాడా? ఇంకా తినలేదమ్మా. ఏమైంది బాబు, ఇంకా తినలేదు? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు తినలేదు? నువ్వు ముందు బయటికి వెళ్ళు, నా దగ్గరికి రావద్దు. ఆ అమ్మతో ఇలా మాట్లాడకూడదు నానా. నువ్వు నాకు అమ్మవా? నీకెప్పుడు చూసినా పదవే కదా కావాలి, నేను అవసరం లేదు కదా. నాకేమైనా పర్వాలేదనే కదా నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నా మీద ఎందుకు నీకు అంత ప్రేమ? అలా మాట్లాడకూడదు నాన్నా. నిన్ను కొట్టిన వాళ్ళని అమ్మ ఊరికే వదిలేస్తుందా చెప్పు. రే మారే, మారే, ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నువ్వు ఆ విషయాన్ని వదిలేయి. మామతో చెప్పి నేను అన్ని చూసుకుంటాను, సరేనా? ఏంటక్క? రేయ్, నీ అల్లుణ్ణి కొట్టినోడు తెల్లారే సరికల్లా ప్రాణాలతో ఉండకూడదురా తమ్ముడు. చాలక్క, వాళ్ళని నేను చూసుకుంటా. మామ ఉండు, నేను వస్తాను. అల్లుడు, రెస్ట్ తీసుకో. నువ్వు, మామ ఉన్నాడు, రేపటికల్లా వాళ్ళు ఉండరంతే.
అక్కా ఎస్ఐకి ఒక మాట చెప్పుంచు. అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రా నాన్న, రా. అబ్బా, ఇప్పుడు ఎందుకేదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నావు? మా అమ్మని మా మావిని తలుచుకుంటే మా మావయ్య ఎప్పుడూ అమ్మని అమ్మ అని పిలుస్తాడు, అక్క అని పిలవడు. మా మావికిచ్చి పెళ్లి చేయాలని మా తాతయ్య కోరిక. ఇప్పుడు ఏమైందని అడిగితేనే ఇంత పెద్ద రామాయణం చెప్తున్నావా? ఎప్పుడు ఆటలుగానే ఉంటుందా? మా అమ్మ పాపం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రేపు ఇంటికి వెళ్ళి పెళ్లి అయిపోయిందని చెప్తే అంతా అదే సర్దుకుంటుంది. రేపటి రోజు బాగాలేదు. ఏ, మీ ఇద్దరు పుట్టినరోజు కదా. అందుకనే చెప్పాను రేపటి రోజు బాగాలేదని. మా పుట్టినరోజు ఎప్పుడు మాకు కలిసి రాలేదులే. ఏదో ఒకటి చేయండి మామ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, ముందు ఆగరా. నువ్వు పడుకుంటావని మేము ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చామా? ఈరోజు మా ఫస్ట్ నైట్ రా. పో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెక్కడ పడుకోవాలమ్మా? రోడ్లో వెళ్ళి పడుకో. రే, నువ్వు జాగ్రత్త, మేము రామ వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే వస్తాం. పదండ్రా, వెళ్దాం. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు మామ. ఊరికే మాట్లాడగరా, పోరా. నవ్వల్ల కనిపించే తొమ్మిదే నా
పాడుతుంది. నా పాట నువ్వు పాడుతున్నావా? ఏదో జరిగిందే నా నీడ నువ్వైందే స్వరమైందే అది నీ తాళమైందే. హలో, ఏమంటున్నావురా? ఎప్పుడురా? చెప్పురా, ఏమంటున్నావురా? వీణ్ణి ఎవరిని అక్కడికి వెళ్ళమన్నారా? గాయత్రి,
గుండెల పగిలేలా ఏడ్చి చనిపోయింది కదా, కుటుంబాన్ని సర్వ నాశనం చేశాం. ఎవడే నీకు నాన్న? నాన్న అలా అనుకున్నాను. అమ్మను చూడనివ్వండి నాన్న, అమ్మను ఒకసారి చూడనివ్వండి నాన్న. నువ్వు చూడకే పాపిస్తుందా? పోవే, నా కళ్ళ ముందు నీకు Ah!
गायत्री నాతో ఎవరున్నా సరే చచ్చిపోవాలి కదా, చిన్నప్పటి నుంచి అదేగా జరుగుతోంది. నేను చనిపోయాననుకో, బతకడం నీ వల్ల కాదు, మేమందరం చచ్చిపోయామనుకో, నువ్వు తప్పకుండా చచ్చిపోయి తీరాలి. తప్పించుకోవడానికి కుదరదు తమ్ముడు. Ugh.